తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం భూమ అఖిల ప్రియ కూడా ఈ విషయాన్ని గ్రహించినట్టున్నారు. అందుకే శత్రువుతో దోస్తీకి సిద్ధమయ్యారు. ఇంతకీ ఏమా కథ అంటే, భూమ అఖిల ప్రియ శత్రువు అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఏవి సుబ్బారెడ్డి. చాలా షార్ట్ పీరియడ్లోనే వీరిద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. రాజకీయంలో పెద్దగా అనుభవం లేని అఖిల ప్రియ కూడా సుబ్బారెడ్డితో వార్ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. ఆయనని గుంటనక్కలతో పోల్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి వీరిద్దరి కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. భూమా నాగిరెడ్డికి సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడు. అలాంటి వ్యక్తితో అఖిలప్రియకు పొసగలేదు. అఖిలప్రియ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పరుచుకునే క్రమంలో తనను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తోందని, సుబ్బారెడ్డి అంటే తనని తొక్కేసే ప్రయత్నం జరుగుతోందని, ఆళ్లగడ్డ ఆడపిల్ల పవరేంటో చూపిస్తానని అఖిలప్రియ అంది. ఇలా ఇరువురి మధ్య వివాదం ముదిరి మరింత పెద్దదైన సమయంలో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం బాబుగారి సలహా మేరకు మళ్లీ ఇరువురూ కలిసి పనిచేసి బ్రహ్మానందరెడ్డిని గెలిపించారు. తరువాత మళ్లీ షారా మామూలే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి. ఈ విషయంలో ఎన్నిసార్లు సర్ది చెప్పాలని అధిష్టానం ఆలోచించినా ఇరువురి మధ్య ఎవ్వరూ ఒక మెట్టు తగ్గే పరిస్థితి లేక ఆ వైరం నివురుగప్పిన నిప్పులా మండుతూనే ఉంది. ఇక ఇదే ఇప్పుడు మంత్రి అఖిలప్రియ కొంపముంచుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన తండ్రికి అత్యంత సన్నిహితుడైన సుబ్బారెడ్డిని సైతం అఖిలప్రియ లెక్క చేయలేదంటే రేపు పార్టీని లెక్క చేయకపోయినా ఆశ్చర్యం లేదనేది పార్టీలోని ప్రముఖుల మాట. కనీసం సుబ్బారెడ్డి వయసుకు కూడా గౌరవం ఇవ్వకపోవడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపట్టారు. పైగా దానికి తోడు తండ్రిలాగే ఆమె కూడా ఎవరి మాటకు విలువివ్వదని, చిన్న వయసులోనే పెద్ద పదవులు చేపట్టడంతో ఆమె తనకు తాను గొప్పగా ఫీలవుతోందని టీడీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబుగారి దయ ఉంది కదా అనే ఇప్పటి వరకు సుబ్బారెడ్డి విషయంలో కూడా వెనక్కి తగ్గలేదని అంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం అఖిలప్రియ వెనక్కి తగ్గక తప్పలేదు. ఏవి సుబ్బారెడ్డి సైకిల్ యాత్రలో అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. ర్యాలీ జరుగుతుండగా రాళ్లు రువ్వారు. దీంతో ఈ విషయంపై పెద్ద దుమారమే రేగింది. భూమా అఖిలప్రియ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, కనీస గౌరవ మర్యాదలు కూడా ఆమె మరిచిందని భూమా కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం సీఎం వరకు చేరడంతో ఇరువురికి సీఎం నుండి పిలుపు వచ్చింది. అయితే ఈ విషయంలో తప్పు అఖిలప్రియ వైపే ఉండడంతో సీఎం కూడా సీరియస్గా ఉన్నారని, తనకు పదవీగండం కూడా ఉందని తెలియడంతో అఖిలప్రియ అలర్ట్ అయింది. ఇక చేసేదేమీ లేక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు ద్వారా రాయబారం నడిపింది. కానీ ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాడో పేడో సీఎం ముందు తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. మరి ఇరువురు అమరావతిలో సీఎంను కలిశాక ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.